ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మీ టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మనము గ్యాస్ ని ఒక 1 మంత్ వచ్చే గ్యాస్ ని ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రాగా ఎలా మనము సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ అనేది 2 బర్నర్స్ కానివ్వండి, 4 బర్నర్స్ కానివ్వండి, ఏదైనా సరే సో మనం చేసేదాన్ని బట్టి ఆదా అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదా, నేను ఇప్పుడు చెప్తాను మీకు కొన్ని టిప్స్. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీరు గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో మనము గ్యాస్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ తీసుకోవాలండి. ప్రెస్టీజ్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో శ్రీమతి అంటే ఇష్టపడేవారు ఖచ్చితంగా ప్రెస్టీజ్నే లైక్ చేస్తారు కదా. సో చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్ పెట్టామనుకోండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్ చిన్న బర్నర్లో మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకు సేవ్ అవుతుంది అన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి, పెద్దది పెట్టామనుకోండి తొందరగా అయిపోతుంది అనుకుంటాం, కానీ దానివల్ల చాలా వేస్ట్ అయిపోతుంది, వృధాగా పోతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మనము ఒక 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ బర్నర్స్ని చూసుకోవాలన్నమాట. అంటే మనము ఏదైనా వంట చేసినప్పుడు పొంగుతుంది కదా, పాలు కానీ అలాంటివి ఏమైనా పొంగినప్పుడు ఏమైనా డస్ట్ ఇరుక్కుంటాయి కదా, అప్పుడు మంట సరిగా రాదు. సో దీనివల్ల గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే, మన మంటలు తోమిన తర్వాత ఇలా వాటర్ కొన్ని మిగిలిపోతాయి కదా, చాలామంది ఏం చేసేస్తారు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేస్తారనమాట. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు అట్నే వెయిట్ చేసి నెక్స్ట్ కదా పోపేసుకుంటాం. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో ఇలా వాటర్ ఉన్నట్లయితే ఈ వాటర్ని వంపేసి నీట్గా ఒక క్లాత్ని తీసుకొని నీట్గా తుడిచేసుకున్నట్లయితే మనకు గ్యాస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ కొంతమంది చేస్తారు, కొంతమంది ఇలాగే చేస్తారు, ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తారనమాట. సో దీనివల్ల గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు తుడిచి నీట్గా పెట్టుకున్నట్లయితే గ్యాస్ అనేది మనకు సేవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా కుక్ చేసేసుకోవచ్చు, దీనివల్ల గ్యాస్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనము కుక్కర్లో కనుక వండుకున్నట్లయితే రైస్ కానీ పప్పు ఇలాంటివన్నీ కుక్కర్లో వండుకున్నట్లయితే మనకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. వేస్ట్ కాకుండా ఒక తొందరగా వంట అనేది పూర్తవుతుంది. సో ఒక దీని లోపలనే ఒక 2-3 ప్లేట్స్ లాగా ఉంటాయి కదా, వాటిలో ఒకేసారి 2-3 ఐటమ్స్ ఉడికించుకోవడం వల్ల మనకు గ్యాస్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఈ విధంగా మనము గ్యాస్ అనేది సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక మెథడ్. అలాగే మనం మామూలుగా కొందరికి గ్యాస్ మీద కుక్కర్లో వండుకోవడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రైస్ డైరెక్ట్ పెట్టామనుకోండి అది ఉడకాలంటే చాలా టైం పడుతుంది, గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 1/2 అవర్ ముందు 20 మినిట్స్ ముందు రైస్ కానీ పప్పులు ఏవైనా సరే ఇలా నానబెట్టేసుకొని నెక్స్ట్ కుక్ చేసుకున్నట్లయితే తొందరగా ఉడుకుతాయి, మనకు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనము సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బియ్యం నాడినట్లయితే రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది. అలాగే మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన పాల ప్యాకెట్లు కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం డైరెక్ట్గా కట్ చేసేసి వంట చేసేసినాం అనుకోండి, పాలు డైరెక్ట్ వేడి చేసుకున్నాం అనుకోండి, ఆ కూలింగ్ అంతా పోయి హీట్ అవ్వాలంటే టైం పడుతుంది. సో మనం ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసిన పాల ప్యాకెట్లని ఇలా కొద్దిసేపు నీళ్ళల్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ ఉంచామనుకోండి, కూలింగ్ అంతా పోతుంది. సో అప్పుడు మనం పాలు హీట్ చేసుకున్నట్లయితే మనకు పాలు అనేవి తొందరగా కాగుతాయి అన్నమాట, గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మనము వంట చేయాలనుకున్నప్పుడు రెడీగా అన్ని వెజిటేబుల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వంట అనేది చకచకా అయిపోతుంది అన్నమాట. మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఒకటి ఒకటి ఎత్తుకున్నాం అనుకోండి, సో గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి కట్ చేసుకొని వేసుకోవాలంటే వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా వంటకి ముందే మనం అన్ని సిద్ధం చేసుకొని వంట చేసుకున్నట్లయితే మనం గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే మనం వంట చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇలా మూతలు పెట్టేసేసి మనం కుక్ చేసుకున్నామంటే వంట అనేది తొందరగా అయిపోతుంది, గ్యాస్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టిప్ అన్నమాట, గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసామనుకోండి చాలా టైం పడుతుంది అన్నమాట, అలాగే మూత పెట్టి వండుకుంటే మనకు వంట కూడా తొందరగా అయిపోతుంది. అలాగే మనము దోశలు చపాతీలు కాల్చడానికి ఇలాంటి నాన్ స్టిక్స్ పెనం అట్లా యూజ్ చేసినట్లయితే త్వరగా హీట్ ఎక్కుతాయి,
చపాతీ అవి తొందరగా అయిపోతాయి అన్నమాట. దోశ అవి అదే మందపాటి ఐరన్ ప్యాన్ అలాంటిది యూజ్ చేసినట్లయితే అది హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే వంట చేయడానికి ఈ విధంగా కాపర్ ఉండేటటువంటి బౌల్స్ను యూజ్ చేస్తే ఇది హీట్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వంట అనేది తొందరగా అయిపోతుంది, మనము గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదొక మెథడ్. అలాగే మనం వంట చేసుకునే పాత్రలు కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడు కూరగాయలు అనేవి తొందరగా మగ్గి వంట అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది, గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. చిన్న దాంట్లో ఇరుకు దాంట్లో చేసామనుకోండి చాలా టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి, సో ఇలాంటి వెడల్పాటి తీసుకున్నామంటే మనకు అవి తొందరగా అయిపోతుంది అన్నమాట కర్రీస్ అలాంటివన్నీ. సో అలాగే మన గ్యాస్ పైప్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఏమైనా డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా, సో గ్యాస్ లీకేజ్ ఏమైనా ఉందా అనేది చూసుకొని మనము పైప్ వీలైతే పైప్ మార్చుకోవాలి లేదంటే, సో అలా చెక్ చేసుకుంటూ ఉండాలి.